Hi friends, this is Mahesh. Welcome back to my channel Telugu Local Facts. టెక్నాలజీ డెవలప్ అవుతున్న ఈ రోజుల్లో కూడా ఎక్కడో మన పురాణాల్లో ఉండే నరరూప రాక్షసులు ఇంకా మనిషి జన్మలో మనతోనే మన పక్కనే తెరుతున్నారు అనడంలో సందేహం లేదు. దీనికి కారణం డిసెంబర్ 2012లో జరిగిన ఒక దారుణం. దేశ రాజధాని అయిన ఢిల్లీలో రాత్రి కదులుతున్న బస్సులో ఒక ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ని ఆరుగురు కలిపి గ్యాంగ్ రేప్ చేసి చిత్రవత పెట్టి బస్సు నుండి బయటకు నగ్నంగా పడేశారు. ఈ సంఘటన చూసి యావత్ భారతదేశం ఉలిక్కిపడింది. అతి క్రూరమైన దాడి చూసి డాక్టర్లు కూడా నివ్వెరపోయారు. ఆ యువతి పేరు నిర్భయ, ఏజ్ 23. అసలు పేరు ఇంకోటి ఉంది, కానీ ఆమె ప్రైవసీని ఫ్యామిలీని దృష్టిలో పెట్టుకుని ఆమెకు నిర్భయ అని పేరు పెట్టారు. నిర్భయ అంటే ఫియర్లెస్, అంటే భయం లేనిది అని అర్థం. ఇంకా టాపిక్లోకి వస్తే 16 డిసెంబర్ 2012 సాయంత్రం నిర్భయ అతని స్నేహితుడు అవీంద్ర పాండేతో కలిసి ఢిల్లీలో లైఫ్ ఆఫ్ పై అనే మూవీకి వెళ్ళింది. వాళ్ళు సాకేత్ అనే థియేటర్లో మూవీ చూసి రాత్రి 9:30 సమయానికి బయటకు వచ్చారు. దగ్గరలో ఉన్న బస్టాండ్ చేరుకున్నారు. వాళ్ళ దగ్గరికి ఒక మినీ బస్ వచ్చి ఆగింది. అందులో నుండి ఒక అతను బయటకు దిగి ఎక్కడికి వెళ్ళాలి అని అడిగాడు. వీళ్ళు పాలెం వెళ్ళాలి అని చెప్పారు. అప్పుడు ఆ 17 సంవత్సరాల బస్సులో ఉన్న కుర్రాడు, ఈ బస్ పాలమే పోతుంది, ఎక్కండి అని చెప్పారు. వీళ్ళిద్దరూ బస్ ఎక్కారు. బస్సులో ముందున 4 కూర్చున్నారు. నిర్భయ వాళ్ళని చూసి పాసింజర్స్ అనుకుంది. నిర్భయ మరియు ప్రతాప్ బస్ మధ్యలో కూర్చున్నారు. సడన్గా బస్సులో ఉన్న 6 బస్ డోర్స్ మూసేశారు. అండ్ బస్సు వెళ్లాల్సిన దారిలో కాకుండా వేరే రూట్లో పోతుంది. ప్రతాప్కి ఏదో అనుమానం వచ్చి ప్రశ్నించగా వాళ్ళందరూ వీళ్ళ మీదకు రివర్స్ అయ్యారు. అసలు మీరెవరు, ఈ టైంలో కలిసి ఏం చేస్తున్నారు, ఎక్కడికి వెళ్ళారు అని నిర్భయాన్ని ఏడిపించారు. అడ్డుకున్న ప్రతాప్ని రాడ్తో తలపైన బలంగా కొట్టారు. అతను వెంటనే స్పృహ తప్పి పడిపోయాడు. అప్పటికే మధ్య మత్తులో ఉన్న ఆ 6 కలిసి నిర్భయాన్ని బస్సు వెనక సీటు వరకు ఈడ్చుకుంటూ లాక్కుపోయారు. ఆ బస్సులో ఉన్న డ్రైవర్ మాత్రం బస్సుని ఎక్కడ ఆపకుండా డ్రైవ్ చేస్తూనే ఉన్నాడు. నిర్భయను కూడా రాడ్తో బలంగా కొట్టి ఒకరి తర్వాత ఒకరు గ్యాంగ్ రేప్ చేశారు. వీళ్ళ నుండి తప్పించుకోవడానికి నిర్భయ చాలా తంటాలు పడింది. వాళ్ళ కాలు పట్టుకొని బ్రతిమలాడింది. అయినా వాళ్ళ పైశాచిక హృదయాలు కదలలేదు. వాళ్ళు నిర్భయని ఇష్టం వచ్చినట్లు తమ పంటితో కరిచారు. బస్సులో ఉన్న ఒక ఎల్ షేప్ రాడ్ని తీసుకొని నిర్భయ ప్రైవేట్ పార్ట్లోకి బలంగా దించారు. దీనితో ఆమెకు తీవ్ర రక్తస్రావం అయ్యి పేగులు చాలా మట్టుకు బయటికి వచ్చేశాయి. తరువాత నిర్భయ చనిపోయిందని భావించి ఆమెను ఆమె ఫ్రెండ్ను బస్సు నుండి బయటకు తోసేశారు. తర్వాత వాళ్ళ మీదకు బస్సు ఎక్కించారని ప్రయత్నించారు, కానీ ఆ ప్రయత్నం విఫలమైంది. అప్పుడు టైం రాత్రి 11 అవుతుంది. అటుగా వెళ్తున్న ఒక అతను రక్తపు మడుగులో ఉన్న వీళ్ళని చూసి పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి వచ్చిన పోలీసులు నిర్భయ మరియు ప్రతాప్లను హాస్పిటల్లో జాయిన్ చేశారు. నిర్భయను చూసి డాక్టర్లు కూడా కొంగుతున్నారు. బాడీ మొత్తం పంటిగాట్లు, ప్రైవేట్ పార్ట్ పూర్తిగా దెబ్బతిని తీవ్ర రక్తస్రావం అవుతుంది. పేగులు బయటకు వచ్చి కేవలం 10% పేగులు మాత్రమే ఆమె శరీరంలో ఉన్నాయి. కండిషన్ చాలా సీరియస్గా ఉండడంతో మెకానికల్ వెంటిలేషన్ పెట్టి ఎమర్జెన్సీ వార్డ్కి షిఫ్ట్ చేశారు. డిసెంబర్ 19, 2012 ఆమె కండిషన్ చాలా సివియర్ అయ్యి దెబ్బతిన్న పేగును పూర్తిగా తొలగించారు. డాక్టర్స్ ఆమె కండిషన్ చాలా క్రిటికల్గా ఉందని చెప్పారు. అదే టైంలో దేశం మొత్తం ఈ సంఘటన కోసం తెలిసి నిరసనలు మొదలయ్యాయి. జనాలు కోపంతో ఊగిపోయారు. వెంటనే సెంట్రల్ గవర్నమెంట్ స్పందించి డిసెంబర్ 21 ఒక కమిటీని ఏర్పాటు చేశారు. నిర్భయకి బెస్ట్ మెడికల్ ట్రీట్మెంట్ ఇవ్వాలని డిసైడ్ చేసింది. డిసెంబర్ 25కి నిర్భయకి ఇంటర్నల్ బ్లీడింగ్ తగ్గింది, కానీ హై ఫీవర్ వచ్చింది. డిసెంబర్ 26కి అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి నిర్భయకు మెరుగైన ట్రీట్మెంట్ కోసం సింగపూర్లోని మౌంట్ ఎలిజబెత్ హాస్పిటల్కి తరలించాలి అన్నారు. అది ఒక ఆర్గన్ ట్రాన్స్ప్లాంట్ హాస్పిటల్. డిసెంబర్ 27 ఆమెను ఒక ఎయిర్ అంబులెన్స్లో సింగపూర్కి తరలించారు. ఫ్లైట్లో వెళ్తుండగానే ఆమెకు శ్వాస తీసుకోవడం చాలా ఇబ్బంది అయింది. అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయింది. డిసెంబర్ 28 ఎలిజబెత్ హాస్పిటల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ డాక్టర్ నిర్భయ కండిషన్ చాలా సీరియస్గా ఉందని చెప్పారు. మల్టీ ఆర్గన్ ఫెయిల్యూర్, బ్రెయిన్ డ్యామేజ్ అయిందని అన్నారు. 2 పాటు సింగపూర్లో మృత్యువుతో పోరాడి డిసెంబర్ 29 అర్ధరాత్రి ఆమె ఈ లోకాన్ని విడిచిపోయింది. ఆ తర్వాత రోజు ఆమె శరీరాన్ని ఇండియాకి తీసుకువచ్చారు. ఈ సంఘటన తెలుసుకున్న ఇతర దేశాల ప్రజలు కూడా చాలా నిరసనలు తెలిపారు.
దోషులను కఠినంగా శిక్షించాలని ఇండియా మొత్తం ధర్నాలు చేశారు. కట్టుదిట్టమైన పోలీసుల భద్రత మధ్య నిర్భయ అంత్యక్రియలు జరిగాయి. ఈ సంఘటన పైన బ్రిటన్స్ మీడియా నిర్భయ ఇండియాస్ డాక్టర్ అనే పేరు మీద ఒక డాక్యుమెంటరీ చేశారు. కానీ ఇండియన్స్ మనోభావాలు దెబ్బతినే విధంగా ఆ డాక్యుమెంటరీ ఉండడంతో ఇండియన్ గవర్నమెంట్ దాన్ని బ్యాన్ చేసింది. ఈ సంఘటన జరిగిన నెక్స్ట్ 24 అవర్స్లోనే పోలీసులు హైవే మీద ఉన్న సీసీ కెమెరాల సాయంతో ఆ బస్సును గుర్తించారు. అది ఒక స్కూల్ బస్. నిర్భయ స్నేహితుడు అవీంద్ర చెప్పిన పోలికలతో స్కెచ్ వేసి నిందితులను గుర్తించారు. మొత్తం 6 నిందితులు బస్ డ్రైవర్ రామ్ సింగ్, అతని బ్రదర్ ముఖేష్ సింగ్లను రాజస్థాన్లో అరెస్ట్ చేశారు. వినయ్ శర్మ అండ్ పవన్ గుప్తాని యూపీ అండ్ బీహార్లో, 17 సంవత్సరాలు ఉన్న అబ్బాయిని ఢిల్లీలో, అక్షయ్ కుమార్ని ఔరంగజేబ్లో పట్టుకున్నారు. డిసెంబర్ 23న 5 ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేసి విచారణని వేగవంతం చేశారు. పవన్ గుప్తా అనే నిందితుడు తన తప్పు ఒప్పుకుంటూ నన్ను ఉరితీసేయండి అని చెప్పాడు. ముఖేష్ సింగ్ని తీహార్ జైల్లో పెట్టారు. అక్కడ ఉన్న ఖైదీలు దాడి చేస్తారు అనే భయంతో వాళ్ళని సపరేట్ సెల్లో పెట్టారు. రామ్ సింగ్ అనే నిందితుడు మే 11న తను ఉంటున్న తీహార్ జైల్లోనే వెంటిలేటర్కి ఉరేసుకుని చనిపోయాడు. అది హత్య లేక ఆత్మహత్య అనేది ఎవ్వరికీ తెలియదు. ఇంకో నిందితుడు 17 సంవత్సరాలు ఉన్న యువకుడు. బాల నేరస్తుడిగా పరిగణించి తీర్పు వాయిదా వేసింది జువెనైల్ జస్టిస్ బోర్డు. ఆగస్ట్ 31న బాల నేరస్తుడికి 3 ఏళ్ల పాటు స్పెషల్ హోమ్లో గడపాలని తీర్పిచ్చారు. 2015లో అతన్ని విడుదల చేశారు. ఆశ్చర్యం ఏంటంటే నిర్భయ ప్రైవేట్ పార్ట్లో రాడ్ దించింది ఈ నీచుడే. కానీ ఏం చేస్తాం, మన చట్టాలు అలా ఉన్నాయి. 18 సంవత్సరాలకి ఒక్కరోజు ముందున్న అతన్ని మైనర్గానే లెక్క కడతారు. ఇప్పటికే ఆ యువకుడు ఎవరో, ఎక్కడ ఉంటాడో ఎవరికీ తెలియదు. ఒకవేళ తెలిసినా అతన్ని చంపేస్తారని గవర్నమెంట్ తన డీటెయిల్స్ని సీక్రెట్గా ఉంచింది. ఫాస్ట్ ట్రాక్ కోర్టు మిగిలిన 4 13 సెప్టెంబర్ 2013న జస్టిస్ యోగేష్ ఖన్నా ఇలాంటి సంఘటనలు ఎక్కడ జరగకూడదని, ఆ నిందితులను చనిపోయే వరకు ఉరితీయాలని కోరారు. ఆ తర్వాత నిందితులు సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. ఏపీ సింగ్ అనే సుప్రీంకోర్టు లాయర్ నిందితుల తరపున కేసు వాదించారు. ఇంతకీ చెప్పాలంటే కేసు ఈయన వల్లే ఇన్ని సంవత్సరాలు నడిచింది. చట్టంలో ఉన్న అన్ని లూప్ హోల్స్ని వాడుకొని శిక్షను వాయిదా వేసుకొని వచ్చారు. కానీ నిర్భయ తరపున లాయర్ సీమా కుష్వామ కేసు చాలా సమర్థవంతంగా వాదించింది. ఏపీ సింగ్ వేసిన ఏ వాదననైనా తిప్పుకొట్టేది. చివరిగా కోర్టు మార్చ్ 3, 2020న ఆ 4 నిందితులను ఒకేసారి తీహార్ జైల్లో ఉరివేయాలని తీర్పు ఇచ్చింది. కానీ పవన్ గుప్తా మెర్సీ పిటిషన్ని సుప్రీంకోర్టుకి అప్పీల్ చేసుకున్నాడు. నిందితులలో ఒకరి సిస్టర్ ఒక ప్రాణం కోసం 4 ఉరితీస్తారా అని ప్లకార్డ్ పట్టుకుని నిరసన తెలిపింది. ప్రెసిడెంట్ రామ్నాథ్ కోవింద్ గారు మెరిసిన్ పిటిషన్ని తోసిపుచ్చడంతో మార్చ్ 20, 2020 ఉదయం 5:30 ఉరితీయాలని తీర్పిచ్చింది. కోర్టు ఆదేశాల ప్రకారం పవన్ గుప్తా, ముఖేష్ సింగ్, వినయ్ శర్మ, అక్షయ్ కుమార్ సింగ్లను ఉరివేసి చంపేశారు. 7 సంవత్సరాల తర్వాత నిర్భయ ఆత్మకి శాంతి కలిగిందని ఆమె తల్లి అన్నారు. చివరికి న్యాయమే గెలిచిందన్నారు. ఈ కేసును పరిగణనలోకి తీసుకొని మైనర్ల వయసు 18 నుండి 16 సంవత్సరాలకు మార్చారు. నా దృష్టిలో చెప్పాలంటే ఇదే కరెక్ట్ డెసిషన్. ఎందుకంటే మైనర్ మేజర్ అనేది కేవలం నంబర్స్కి మాత్రమే ఉంటుంది. మనసుకి, మనిషికి, వాళ్ళ ఫీలింగ్స్కి మాత్రం మైనర్ మేజర్ అనే భేదాలు ఉండవు. 17 సంవత్సరాల కుర్రాడు నిర్భయాన్ని ఎంతగా బాధ పెట్టాడో మనందరికీ తెలుసు. కానీ అప్పటి చట్టాల కారణంగా ఈయనకి ఏ శిక్ష పడకుండా మన గవర్నమెంట్ కాపాడింది. నేను మన గవర్నమెంట్ తప్పు చేసిందని చెప్పట్లే, కానీ అప్పట్లో చట్టాలు, అప్పట్లో రూల్స్ అలా ఉండేవి. నిర్భయ పేరు మీద చట్టం ఆల్రెడీ అమల్లో ఉంది, నిర్భయ యాక్ట్ అని. నిర్భయకి చివరికి న్యాయమే జరిగింది. కానీ నిజమైన న్యాయం అది కాదు. అంతా జరిగిన తర్వాత న్యాయం కోసం పోరాడే బదులు తప్పు జరగకముందే దాన్ని ఆపాలి, తప్పు చేయాలి అనే ఆలోచన వచ్చేలోపే దీనికి శిక్ష ఇంత భయంకరంగా ఉంటుందని భయం పుట్టించే చట్టాలు తీసుకురావాలి. ఇలాంటి గ్యాంగ్ రేప్స్, ఇలాంటి దారుణాలు ఇంకా చాలా జరుగుతున్నాయి. కానీ అన్నీ బయటకు రావడం లేదు. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క ఆడపిల్లకి నా విజ్ఞప్తి, ఇలాంటి దాడులు మీకు జరగకుండా ఉండేందుకు మీలో మీరు స్ట్రాంగ్గా ఉండండి. ఆత్మధైర్యాన్ని అస్సలు కోల్పోవద్దు. మీతో పాటు ఎప్పుడు పెప్పర్ స్ప్రేని క్యారీ చేయండి. కుంగ్ఫు, కరాటే, బాక్సింగ్ వంటివి నేర్చుకోండి. మీ ఆత్మరక్షణకు మీకు యూజ్ అవుతాయి. అలాగే లైవ్ ట్రాకింగ్ అప్లికేషన్స్, దిశ, SOS యాప్స్, పోలీస్తో సహా అన్ని హెల్ప్ లైన్ నంబర్స్ మీరు సేవ్ చేసుకోండి. ఇలాంటి ఘోరమైన సంఘటనలు ఇంకెప్పుడు జరగకూడదు. రెస్ట్ ఇన్ పీస్ దిశ సిస్టర్. మీకు అన్యాయమే జరిగిన ఆ దుర్మార్గులకు పడిన శిక్ష వల్ల మీకు చివరికి న్యాయమే జరిగింది అనుకుంటున్నాను.